తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తమకు శాపంగా మారిందని మేడ్చల్ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం వల్ల తమకు ఉపాధి పోయిందని ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని జీవనం సాగిస్తున్న తమకు ఇప్పుడు జీవితం మరింత దుర్భరంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నా యొక్క నమస్కారం. ఏంటంటే వస్తూనే ఆటోలపైన ఉక్కు పాదం మోపిన మన రెవెన్యూ సార్కి ఏంటంటే చెప్పేది ఏంటంటే మేము రోడ్ పైన పడ్డాం. ఫస్ట్ ఆటో డ్రైవర్ అనే వాళ్ళు రోడ్ పైన పడ్డారు. దీనికి మీరు సహకరించగలరని కోరుచున్నాము. ఎందుకంటే మేము ఆటో నడిపితే కానీ మా ఇల్లు కలిపిన స్టేజ్లో ఉన్నాం సార్. మేము మా పిల్లలు ఖచ్చితంగా రోడ్ పైన వస్తారు. ఏంటంటే దయచేసి ముందు ముందే మీరు ఆలోచించి ఈ యొక్క ఆవేదనను మా ఆటో డ్రైవర్ ఆవేదనను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మాకు మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏంటంటే మేము రోజులాగా మేము ఆటో నడుపుకొని బతుకుతాము. మా పిల్లలు అనేది మేము ఏదో చదివిస్తున్నాము. మా యొక్క ఫైనాన్సులు మా యొక్క ఆటో ఫైనాన్సులు మేము రెంట్లు ఇల్లు రెంట్లు అన్నీ ఉన్నాయి సార్. మేము ఏంటంటే జీవనోపాధి మాకు ఆటోనే. మా ఆటో డ్రైవర్లను ఖచ్చితంగా మీరు మా యొక్క సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాం సార్. రేవంత్ రెడ్డి గారికి,